గారు, పక్కా ఇల్లే కాదు, ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ఉండాలా, స్కూల్స్ ఉండాలా, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ఉండాలి అనేది ఆయన ఒక నినాదం తీసుకుని ఈరోజు ముందరికెళ్తాం జరుగుతుంది. ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే నాకు పంచాయతీ ఆఫీస్ గురించి ప్రశ్న వేస్తాం జరిగింది. మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి, రెండో ప్రశ్నకి సమాధానం ఆ వివరాలు జిల్లాల వారీగా వివరాలు మీ ముందర పెడతాం జరిగింది, మూడో ప్రశ్నకి సమాధానం ఈరోజు పంచాయతీకి వచ్చే ఫైనాన్స్ గ్రాంట్ డబ్బులు కానివ్వండి, ఇంకో పక్కన గ్రామ పంచాయతీ డబ్బులు కానివ్వండి, అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లు కానివ్వండి, ఎంపీ ల్యాడ్లు కానివ్వండి, ఉపాధి హామీ డబ్బులు కానివ్వండి, ఇవన్నీ జోడించి ఈరోజు మన కార్యాచరణ తీసుకుంటాం జరుగుతుంది. ఒక్కసారి మనందరూ ఒక్క ఆలోచిస్తే మన రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికీ 8,640 గ్రామ పంచాయతీలు, అంటే 2014 నాటికి 8,640 గ్రామ పంచాయతీలో సొంత బిల్డింగ్ ఉన్నాయి. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కేవలం 472 గ్రామ పంచాయతీలో పంచాయతీ బిల్డింగ్ కట్టడం జరిగింది. అది కూడా 10 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. మనం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 3.5 సంవత్సరాల్లో 1628 గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టింది. అంటే 3.5 సంవత్సరాల్లో 4 రెట్లు, 4 టైమ్స్ 1628 గ్రామ పంచాయతీలు కట్టడం జరిగింది. ఇంకా మనం కట్టాల్సింది 1307 గ్రామ పంచాయతీలు కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ 871 గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయి. మనం దీనికి ఇప్పటికీ గడిచిన 3.5 సంవత్సరాల్లో 130 కోట్లు ఖర్చు పెడతాం జరిగింది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే, ప్రతి గ్రామ పంచాయతీలో 100కి 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాలి. గ్రామ పంచాయతీ భవనాలేమి, సిమెంట్ రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కారం చేయాలి, ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేయాలి, అంగన్వాడీ బిల్డింగ్ కూడా పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఇక్కడున్న సభ్యులందరినీ ఒకటే హామీ ఇస్తున్నా, 2019 నాటికి 100కి 100% అన్ని గ్రామ పంచాయతీలో భవనాలు పూర్తి చేస్తానని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫట్ న్యూస్.